రాజ సంస్థ ప్రభావాక్యాల గ్రంథంలో మీరు మాట్లాడమని యేసు క్రీస్తును ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఇక్కడ ఉపవాస ప్రార్థన జరుగుతున్నవి. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆ సందర్భం ఇక్కడ నన్ను నడిపించాడు. బసలపూడి హల్లెలూయా వెస్ట్ గోదావరి. ఆమేన్. యెషయా 30వ అధ్యాయం. ఐజయా చాప్టర్ 30. యెషయా 30వ అధ్యాయం 20వ వచనం చూస్తున్నాం. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి హల్లెలూయా అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులో వినబడను. హల్లెలూయా. నీ చెవులో వినబడిన ఒక శబ్దం. హల్లెలూయా. నీ చెవులో వినబడిన ఒక శబ్దం. హల్లెలూయా. నువ్వు కుడికి తిరిగినా ఎడమకు తిరిగినా ఎటువైపు తిరిగినా ఒక శబ్దం వినబడుతుంది నీకు. అది కాదు, ఇదే మార్గము దీంట్లో నడవండి. ఇదే మార్గము దీంట్లో నడవండి. ఇదే సత్యమైన మార్గము దీంట్లో నడవండి. హల్లెలూయా. మనిషి భూమి మీద ఉన్నప్పుడు వానికి తెలియక అటు ఇటు తిరుగుతా ఉన్నాడు. హల్లెలూయా. కదండి, వాడు ఎడిపోతున్న వానికి తెలియక తప్పిపోయిన గొర్రెవలి మరి కంప చెట్టులో బురదల్లో పడుతూ వాడు నాశనమైతా ఉన్నాడు. కానీ నీకు ఒక శబ్దం వినబడుతున్నది, ఇదే మార్గము దీంట్లో నడవండి. ఇదే మార్గము దీంట్లో నడవండి. ఆ మార్గం చెప్పడానికి దేవుడు ప్రేరణ నిలబెట్టాడు. హల్లెలూయా. నశించి పోతున్న వారు ఈ మార్గాలు వచ్చునుగాక. వారి శబ్దం వినుగా. దేవుని శబ్దం వినుగాక. ఇదే మార్గము దీంట్లో నడవండి. ఆ మార్గమే యేసు. ఆ మార్గమే యేసు. మోక్షానికి మార్గమే యేసు. నేనే మార్గం అని చెప్పిన వ్యక్తి యేసు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు యేసు క్రీస్తు నామమనే మార్గం నడుస్తేనే నువ్వు ఆయన పరలోకానికి స్వర్గానికి వెళ్తావు. హల్లెలూయా. పాపి ఉండొచ్చు, ఇటు అటు తిరిగిండొచ్చు, కదండి నాశనకరమైన గుంటలు ఉండొచ్చు, కానీ దేవుడు నిన్ను పైకి లేపుతున్నాడు నిలబెట్టిన ఒక మార్గంలో. ఆ మార్గం యేసు మార్గం. హల్లెలూయా. హల్లెలూయా. ఆ మార్గంలో నీ పాపం పోతున్నది. హల్లెలూయా. ఆ యొక్క మార్గంలో నీకున్న శాపం పోతున్నది. హల్లెలూయా. ఆ మార్గంలో నీకున్న శని పోతున్నది. హల్లెలూయా. ఆ మార్గం నీకున్న పాపం పోయి నీకు పరిశుద్ధత వస్తున్నది. పరిశుద్ధమైన మార్గం అది యేసు మార్గం, మోక్షానికి పోయే మార్గం. హల్లెలూయా. ఆ స్వరం ఈ రోజు నీకు వినబడుతున్నది. నడుస్తామా మార్గంలో తొట్టిందమ్మా? హల్లెలూయా. అది ఇరుకైన మార్గం, విశాల మార్గం కాదు. హల్లెలూయా. ఇరుకైన మార్గం. హల్లెలూయా. ఇరుకైన మార్గం నడుస్తూనే నీకు జీవితం మీకు తూపి తెలుస్తుంది. ద్రాక్ష పండ్లని పిసుకంది, ద్రాక్ష రసం రాదు. హల్లెలూయా. కదండి, చెరుకు మరి గడ్డల్ని పిసుకంది, చక్కెర రసము రాదు. హల్లెలూయా. అట్లని ఇరుకైన మార్గంలో నువ్వు వెళ్ళకపోతే నీకు జీవితం మీకు తీపే తెలవదు. హల్లెలూయా. ఆ మార్గానికి యేసయ్య ఒక అనుభవం చూపెట్టాడు. ఆయన భూమి మీదకి వచ్చి, దేవాది దేవుడు భూమి మీదకి నడుకొచ్చి శిలువ మీద ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. తన నుంచి అది కాళ్ళ దాకా కొరడా దెబ్బలే. హల్లెలూయా. మేకులతో కొట్టబడ్డాడు, తలకు ముళ్ళ కిరీటం, పక్కలో గాయం. హల్లెలూయా. పల్లె పోటు. హల్లెలూయా. కదండి, మరి మరణము రుచి చూసిన వ్యక్తి యేసయ్య. హల్లెలూయా. ఆయన సుఖముండి నువ్వు ఇరుకైన మార్గంలో నడవమని యేసయ్య చెప్తలేడు. ఆయన ఇరుకైన మార్గంలో నడిచి నీకు చూపించాడు. ఇరుకైన మార్గంలో నీకు విచ్చంబిస్తాను. హల్లెలూయా. నడుస్తాం ఆ మార్గంలో. ఆ మార్గం పేరు ఏం పేరు? ఆ మార్గం పేరు యేసు. ఆ మార్గం పేరు యేసు మార్గం. యేసు కొందరు మార్గాలకు పేరు ఈ మార్గం ఆ మార్గం పెడతారు. అది యేసు మార్గం. హల్లెలూయా. 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 ఆ మార్గం నడవండి. హల్లెలూయా. ఆ మార్గం నడవండి. హల్లెలూయా. భయపడకండి. హల్లెలూయా. హల్లెలూయా. మీకు స్వార్త ప్రకటించే జోడులు ఇచ్చాను. స్వార్త ప్రకటించే జోడులు ఇచ్చాను. హల్లెలూయా. పర్వతాల మాట స్వార్త ప్రకటించే వారి పాదాలు ఎంతో
సుందరం, ఎంతో సుందరం, ఎంతో సుందరం. నీ కాలకేమున్నాయి? జోడ్లు ఉన్నాయి. హల్లెలూయా. కాలకేమున్నాయి? దేవుడు ఇచ్చిన జోడ్లు ఉన్నాయి. హల్లెలూయా. ఎరికన మార్గం నడుస్తా ఉంటే ఆ మార్గం నిండా ముళ్ళే ఉన్నాయి అంట. మార్గం నిండా ముళ్ళే, ముళ్ళ మీద నడిచే వ్యక్తివి నువ్వు. హల్లెలూయా, హల్లెలూయా. నీ పాదాలకు రాయి తలగకుండా, ముళ్ళు గుచ్చుకోకుండా నీకు జోడ్లు ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిచ్చిన జోడ్లు? యేసు ప్రభు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కదండి, ముళ్ళ మీద నడిచే వ్యక్తులం మనం. హల్లెలూయా. ముళ్ళకు భయపడం, ముళ్ళకు భయపడం. హల్లెలూయా. ఈశ్వరుని నీకు వినబడుతున్నది, ఈ మార్గంలో నడువు, ఈ మార్గంలో నడువు అనే మాట నీకు వినబడతా ఉన్నది. హల్లెలూయా. కదండి, ఇక్కడ అంటున్నాడు ఈ 2వ వచనంలో, నీకున్న మరి పాపపు మరి పద్ధతులంతా ఒక పనికిరాని బట్ట విసిరేసినట్టు నువ్వు విసిరేస్తావంట. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పనికిరాని బట్ట నువ్వు విసిరేసినట్టు నీలోకి వెళ్ళి పాపాన్ని తీసి విసిరేస్తాం. ప్రతి వ్యక్తి వానిలో ఉన్న పాపాన్ని విసిరివేయను గాక. హల్లెలూయా. ఎవరిలో కూడా పాపం ఉండడానికి వీల్లేదు. హల్లెలూయా. పాపం అంటే అసహించుకొని విసిరివేయాలా? హల్లెలూయా. మురికి బట్టని అసహించుకుంటారా లేకుంటే ఇష్టపడతారా? అసహించుకుంటారు. అట్లనే మురికి బట్టని అసహించుకున్నట్టు నువ్వు అసహించుకొని ఆ పాపాన్ని తీసి పడేస్తామంట. Hallelujah. And 23rd verse, then shall he give the rain of thy seed, that thou shalt sow the ground with all the bread of the increase of the earth, and it shall be fat and plenteous. In that day shall thy cattle feed in large pastures. Hallelujah. Hallelujah. Our time lo devudu nee vitharaniki samayaniki devudu niku varsham istaranta. Hallelujah. 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 ఇక్కడ చాలా మంది దైవ సేవకులున్నారు, దైవ జనులు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మనుషులు ఉన్నారు. హల్లెలూయా. దైవ జనులు ఉన్నారు, దైవ సేవకులు ఉన్నారు. హల్లెలూయా. మీరు వాక్యమనే విత్తనం వేస్తున్నారు, వాక్యమనే విత్తనాలు చదువుతున్నారు మనుషుల హృదయాల్లో. హల్లెలూయా, హల్లెలూయా. ఏం విత్తనాలు చదువుతున్నారు? దేవుని వాక్యమనే విత్తనాలు చదువుతున్నారు. హల్లెలూయా. దేవుని వాక్యమనే విత్తనాలు చదువుతా ఉంటే టైంలో దేవుడు దానికి వర్షాన్ని కుమ్మరిస్తున్నాడు. ఆకాశ ద్వారాలు విప్పి వర్షాన్ని కుమ్మరిస్తున్నాడు సకాలంలో, టైంలో. హల్లెలూయా. ఒకవైపు వెళ్ళినాం మేము, ఎక్కడ సూర్యపేట అటువైపు పొలాలు ఉంటే వెళ్తే హల్లెలూయా, అక్కడ వాళ్ళ పంటలు పండినాయంట. కానీ ఆ అకాలంలో వర్షాలు పడ్డాయి. ఆ పెసర్లు అవన్నీ విత్తనాలు వస్తాయి కదా, కదండి, బొబ్బర్లు పెసర్లు అవన్నీ విత్తనాలు వచ్చినప్పుడు అకాలంలో వర్షం పడి అవన్నీ బూజు పట్టినాయంట. ఏం పట్టినాయి? కదండి, పంట వచ్చింది కానీ అకాలంలో వర్షాలు పడ్డందుకు ఏమొచ్చింది? బూజు వచ్చింది, పంట నాశనము అయిపోయింది. అట్లాంటి వర్షం దేవుడి పడు. హల్లెలూయా. నువ్వు వాక్యముని విత్తనాలు ఇస్తున్నావు కాబట్టి సకాలంలో దేవుడి వర్షాన్ని చెడు దాక. హల్లెలూయా. వర్షంతో దేవుడు ఆ విత్తనాన్ని తలుపును దాక. నువ్వు చేసే సేవ వ్యర్థంగా పోదు. హల్లెలూయా. చాలా మంది సేవ చేస్తున్నారు కానీ అకాలంలో వర్షం పడితే పంట నాశనం అయినట్టు ఉన్నది వాళ్ళ సేవ. కదండి, అట్లా కాదు. అడుగు దేవుని, దేవా నేను ఈ పద్ధతి పాటిస్తున్నా, నీ మార్గం నడుస్తున్నా ప్రభా. హల్లెలూయా. నాలుగు పాపాన్ని పనికి మాలిన పట్టని తీసి పడేసినాడు, నేను పాపాన్ని తీసి పడేసిన, నేను నీ సేవ చేస్తున్నా, నేను విత్తనాలు ఇస్తున్నా ప్రభా, మనుషుల హృదయాలు విత్తనాలు ఇస్తున్నా ప్రభా. ఆ విత్తనాలు కాలంలోను వర్షంతో తడపా విత్తనాల్ని. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విత్తనం చక్కగా పెరుగుతుంది, విస్తరిస్తుంది, అనేక విత్తనాలు ఇస్తుంది. హల్లెలూయా. నువ్వు చేసిన సేవ ద్వారా ఎంతమంది రక్షణ పొందారో వాళ్ళు ఫలించి అనేకులను రక్షించను కాక. దైవ శక్తి కార్యం జరుగుతున్నాను. ఏ మనిషి ఆపలేడు. హల్లెలూయా. ఏ మనిషి దాన్ని ఆపలేడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నీ యొక్క పశువులు విస్తారమైన స్థలాల్లో గడ్డి మేలుగా కాంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మీదున్న గొర్రెలు, హల్లెలూయా, విస్తారమైన మరి పచ్చిక పైల్లో గడ్డి మేలు దాకా వాటికి సమృద్ధి అయిన ఆహారం ఉంటుందంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు ఒక 10 గొర్రెలు ఇచ్చినొచ్చు, మనుషులనే గొర్రెలు. హల్లెలూయా. 100 గొర్రెలు ఇచ్చినొచ్చు, లేకుంటే 1000 గొర్రెలు ఇచ్చినొచ్చు, లేకుంటే 10,000 గొర్రెలు ఇచ్చినొచ్చు. వాటికి వాక్యం ఇక మేత దొరకను దాకా. హల్లెలూయా,
హల్లెలూయా ఈ రోజు ప్రతి బిడ్డ సేవల ఫలించును గాక ఈ వాక్యం వినే ప్రతి బిడ్డ యొక్క సేవ ఫలించును గాక హల్లెలూయా వారి గొర్రెలు హల్లెలూయా విస్తారమున మరి పచ్చిక బయలులో నేత వేసి మరి కొవ్వడ్డ గొర్రెలుగా ఉండును గాక హల్లెలూయా ఇక అంటున్నాడు ఇక్కడ అంతేకాదు ఎడ్లు పశువులు అన్నింటికీ నేను వాడికి కావాల్సిన ధాన్యం నేను ఇస్తా అంటున్నాడు హల్లెలూయా మంచి ధాన్యం ఇస్తా అంటాడు మంచి ధాన్యం ఇస్తా అంటాడు కాబట్టి మంచి ఆత్మీయ భోజనం వాటికి దొరుకును గాక మీ నోట దేవుని వాక్కుండును గాక సొంత మాటలు మీ నోట్లో ఉండడానికి వీలు లేదు కట్టుకథలు మీ నోట్లో ఉండడానికి వీలు లేదు హల్లెలూయా చాలా మంది సేవకులు కట్టుకథలు పిట్ట కథలతో వాక్యాలు చెప్తా ఉన్నారు కదండి ఆ వాక్యాల ద్వారా మనుషులు బలపడరు నవ్వి సంతోషంగా పోతారు కానీ ఆ ఆత్మీయంగా మాత్రం బలపడరు హల్లెలూయా మీ నోట దేవుని అగ్నిలో పుటం వేయబడ్డ మాటలు దేవుని మాటలు మీ నోట ఉండరు గాక హల్లెలూయా మీ గొర్రెలకు అలాంటి మేత దొరకదు గాక మీ పశువులకు అలాంటి మేత దొరకదు గాక నీకు వచ్చిన సంఘస్థులు ఆత్మీయంగా బలంగా గాక హల్లెలూయా హల్లెలూయా ఎన్నో సంఘాలు ఉండొచ్చు కానీ ఎన్నో సంఘాలు ఉండొచ్చు కానీ అన్ని సంఘాల కంటే నీ సంఘం మించిన సంఘం ఉండదు గాక దేవుని చేత నువ్వు గోల్డ్ మెడల్ కొట్టరు గాక హల్లెలూయా ఎందుకంటే నీ గొర్రెలు ఎట్లా పెంచిన వాక్యంతో పెంచిన దేవుని అగ్ని మాటలతో పెంచిన అని దేవుని మెచ్చుకుంటాడు హల్లెలూయా హల్లెలూయా మభి పెట్టే మాటలు కాదు డబ్బుల కొరకు సేవ కాదు హల్లెలూయా త్యాగంతో కూడిన సేవ మొక్కల జీవితం సేవ దేవుని గడిపి దేవునితో మాట్లాడి అప్పుడు ప్రజలకు అందించే మాట అలాంటి సేవ హల్లెలూయా మీ ద్వారా జరుగును గాక మీ ద్వారా జరుగును గాక మీ ద్వారా జరుగును గాక హల్లెలూయా ఇక్కడ రాస్తుంది ఇక 25వ వచనంలో గోపురములు పడే దినం వచ్చి ఉన్నది హల్లెలూయా గొప్ప గొప్ప మరి టవర్స్ పడే సమయం వచ్చింది హల్లెలూయా upon every high mountain, every high hill, rivers, streams of waters, in the day of slaughter, great slaughter, when the towers fall. Hallelujah. Gopa gopa tower school at time degar uchidanta. Hallelujah. Kadandi, padan, vandantastulu, rendu vandalantastulu, katta unar local buildings. Kadandi, avanni kule time degar uchidanta. ఇవి చివరి దినాలు జరుగుతాయి చివరి దినాల్లో జరుగుతాయి చివరి దినాల్లో జరుగుతాయి టవర్స్ కోలే టైం హల్లెలూయా హల్లెలూయా ఇక్కడ రాస్తున్నాడు 20వ వచనము అంటే దేవుని రాకడ సమయం గురించి మాట్లాడుతున్నాడు దేవుని రాకడ సమయం ఏసే రాకడ అది త్వరలో ఉందని ప్రేయర్ పాల్ అందుకే పుట్టింది హల్లెలూయా దేవుని రాకడ దగ్గర ఉందని సూచనలు ప్రజలకు చెప్తూ వచ్చారు హల్లెలూయా దేవుడు బయలుపరిచే సూచనలు కనబడుతూ వచ్చినాయి దాంట్లో ఒక సూచన ఆధార్ నంబర్ వస్తుంది దేవుడు మనకి ఎప్పుడో చెప్పిండు బైబిల్ ఎప్పుడో రాస్తున్నది హల్లెలూయా ప్రతి మనిషికి నంబర్ ఇవ్వబడుతున్నాయి కదండి దేవుని అక్కడ సూచనలు దేవుని అక్కడ సూచనలు హల్లెలూయా కదండి కాబట్టి ఆ దేవుని అక్కడ సూచనతో ప్రజలు హెచ్చరిస్తూ నీ సంఘాన్ని నువ్వు బలపరుస్తున్నావు జనాన్ని బలపరుస్తున్నావు కదండి ఆ టైంలో ఏం జరుగుతుందంటే 20వ వచనంలో మోరోవర్ ద లైట్ ఆఫ్ ద మూన్ షల్ బి యాజ్ ద లైట్ ఆఫ్ ద సన్ హల్లెలూయా అలాంటి టైంలో చంద్రుని యొక్క కాంతి సూర్యుని యొక్క కాంతి వలె పెరుగుతుందంట హల్లెలూయా నీ సేవలో దేవుని యొక్క కాంతి నీ మీద ఉదయించిన కాంతి చంద్రుని వలె ఉండొచ్చు కానీ అది సూర్యుని వలె మెరచను గాక సూర్యుని వలె ప్రకాశించను గాక హల్లెలూయా చంద్రుని యొక్క కాంతి సూర్యుని కాంతి వలె ప్రకాశిస్తుందంట అది దేవుని మహిమ నీ మీద ఉదయించింది హల్లెలూయా చంద్రుని కాంతితోనూ వెళ్తున్నచ్చు సేవలో కానీ సూర్యుని కాంతి వలె ఇప్పటి నుంచి నీ సేవ మారుగాక హల్లెలూయా అంతేకాదు సూర్యుని యొక్క కాంతి ఏడంతల సూర్యుని యొక్క కాంతి వలె ఎక్కువ అవుతుందంట హల్లెలూయా ఒకవేళ సూర్యుని వలె నువ్వు దేవుని సేవ ప్రబలుతుందేమో నువ్వు హల్లెలూయా నీ మీద దేవుని కాంతి అట్లా ఉదయించినొచ్చు సూర్యుని యొక్క కాంతి వలె కానీ ఆ కాంతి కూడా ఎక్కువ అవుతుందంట ఎంత ఎక్కువ అవుతుందంటే ఏడంతల సూర్యుని యొక్క కాంతితో నువ్వు ప్రకాశిస్తావంట హల్లెలూయా ఇక్కడ ప్రతి వారి జీవితంలో జరుగును గాక ఈ వాక్యం వినే ప్రతి వారి జీవితంలో జరుగును గాక హల్లెలూయా సూర్యుని యొక్క కాంతి వలె ప్రకాశిస్తున్న సంతోషం హల్లెలూయా ఏడంతల సూర్యంగా ప్రకాశించు హల్లెలూయా లెమ్ము తేజరులము దేవుని యొక్క మహిమ నీ మీద ఉదయించినట్లు హల్లెలూయా ఇన్ని మరి కొద్దిగా పరిచే వాక్యాలు బైబిల్ ఉండగా నువ్వు సచ్చిపడ్డట్టుంటే ఎట్లా హల్లెలూయా
హల్లెలూయా. దేవుని వెలుగుతో తేజల్లల్లా ఇంకా ఇంకా ఎక్కువ తేజల్లల్లా, లేకుంటే చల్ల చల్లగా అయి చీకటిగా మారల్లా. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు ఇంకా, in that day the lord binded up the breach of his people and healed the stroke of their wound. Hallelujah. అప్పుడు దేవుడు ప్రజల మధ్యలో యొక్క మరి ప్రజల మధ్యలో యొక్క గ్యాప్ దూరము ఆ గ్యాప్ ఆ గొయ్యిని దేవుడు నింపేస్తాడంట. హల్లెలూయా. ఆ ఖాళీని దేవుడు నింపేస్తాడంట. ఆ ఖాళీని దేవుడు నింపేస్తాడు. హల్లెలూయా. అంతేకాదు వారుకున్న గాయాన్ని దేవుడు కడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏ రకమైన గాయము సైతాన్ నీకు తగిలించిందో ఆ గాయాన్ని దేవుడు మారుతాడు. అది శారీరక గాయం ఉండొచ్చు, లేకుంటే ఆత్మ సంబంధమైన గాయం ఉండొచ్చు, లేకుంటే నీ మనసులో ఆ గాయం ఉండొచ్చు, దేవుడు దానికి కడతాడు. హల్లెలూయా. 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 నువ్వు సేవలు పరిగెత్తా ఉంటావు, కానీ సైతాన్ అడ్డేసి ఏదో నిన్ను గాయపరుస్తా ఉంటాడు కదండి. కానీ దేవుడు ఆ గాయాన్ని కడతాడు. హల్లెలూయా. 27వ వచనం చూడండి. బిహోల్డ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ కమెత్ ఫ్రమ్ ఫైర్ బర్నింగ్ విత్ యాంగర్. హల్లెలూయా. దేవుని యొక్క నామము దూరం నుంచి మండుచున్న అగ్ని వలె పరిగెత్తుకొస్తుందంట. హల్లెలూయా. దేవుని యొక్క నామం పాత నిబంధనలో యెహోవా వస్తుందని రాస్తున్నది, కొత్త నిబంధనలో యేసు మేఘాల మీద వస్తుందని రాస్తుంది. కాబట్టి యెహోవా యేసు ఒకే ఒక దేవుడు. పాత నిబంధన అనే పేరు యెహోవా, కొత్త నిబంధన అనే పేరు యేసు. కాబట్టి వచ్చేది రేపు మేఘాల మీద యేసు ప్రభు. హల్లెలూయా. హల్లెలూయా. మనమంతా సిద్ధపడదాం ఆయన రాకడ కొరకు. హల్లెలూయా. ఇటు భూమి మీద ప్రజల్ని సిద్ధం చేస్తాం యేసయ్య రాకడ కొరకు. అంతేకాదు మనం కూడా సిద్ధపడదాం యేసయ్య రాకడ కొరకు. హల్లెలూయా. పౌలు భక్తుడు అంటాడు, నేను మిమ్మల్ందరినీ ఆయన కొరకు నేను సిద్ధపరుస్తున్నా, కానీ నన్ను నేను పొడగొట్టుకుంటానేమో నాకు భయం వేస్తుంది అంటున్నాడు కదండి. ఇక్కడ సైతం చాలా క్లేవర్ గా హుషారుగా ఉంటాడు ఎప్పుడు నేను పడేయాలని కదండి. వాని బుట్టలో చిక్కడానికి వీలు, వాని వలలో పడడానికి వీలు లేదు. హల్లెలూయా. సైతాన్ కుయుక్తుని ఎరిగి నడిచే సేవకుడివి నీవు. హల్లెలూయా. హల్లెలూయా. కదండి, మరి అలాంటి తెలివి దేవుడికి ఇచ్చును గాక. ఏది సైతాన్ యొక్క పద్ధతి తెలుసుకో. వాడు వాక్యంతోనే నేను కొడతాడు కదండి. యేసుని వాక్యంతోనే శోధించాడు. ఆదామ వల్ని ఆ వాక్యంతోనే శోధించాడు. అర్థమైందా? అటనే వాక్యంతోనే నేను శోధిస్తాడు. తప్పుడు వాక్యం కదండి, అబద్ధాల వాక్యం కదండి. వాక్యం ఒక రకంగా ఉంటే వాడు తీర్పు చెప్తా ఉంటాడు కదండి. బైబిల్ రాస్తాడు చివరి దినాల్లో అలాంటి అబద్ధ సాక్షులు వస్తారనేసి. హల్లెలూయా. కదండి, పీఠ కథలు రకరకాల కథలు చెప్పి చెవులకు ఇంపైన మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేస్తాడు. జాగ్రత్త అలాంటి వాక్యాలతో మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. కదండి, లేఖనాలు రాస్తున్నది. కాబట్టి అలాంటి మరి పబ్లిక్ ప్రజల్ని మభిపెట్టి వాక్యాలు తీసుకొని చెప్పే అవసరము లేదు. నువ్వు చెప్పవలసింది సత్యమే. హల్లెలూయా. మారు మనసు పొందండి. హల్లెలూయా. ప్రతి వాడు యేసుక్రీస్తులో బాప్తిసం పొందండి. తర్వాత అందరు పరిశుద్ధాత్మతో నింపబడండి. పరిశుద్ధాత్మ వరాచ్యత నింపబడండి. ప్రతి బిడ్డ దేవుని సేవ చేయాలి అని చెప్పు. హల్లెలూయా. ప్రతి వాడు ఆత్మల్ని రక్షించాలి. ఆత్మల్ని రక్షించాల. ఇదే సత్యమైన వాక్యం. హల్లెలూయా. ఇది ప్రాక్టికల్ గా ప్రతి బిడ్డ చేయును గాక. హల్లెలూయా. ప్రజల్ని మోసపరిచే అవసరము లేదు. పేరు ప్రఖ్యాతల కొరకు సేవ అవసరము లేదు. డబ్బు ఘనత కొరకు సేవ అవసరము లేదు. హల్లెలూయా. సేవలో త్యాగం ఉండాలా? సేవ త్యాగంతో కూడిన సేవ చేసుకుంటే వెళ్తా ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. 28వ వచనం చూడండి. హిస్ బ్రెత్ ఇస్ ఎన్ ఓవర్ఫ్లోయింగ్ స్ట్రీమ్ అండ్ షల్ రీచ్ ద మిడ్స్ ఆఫ్ ద నెక్ and to sweep the nations with the sea of vanity, and there shall be a pride in the jaws of the people causing them to err. Hallelujah. ek rastrudu prajalni kondaru mosapochutunaranda mosapochu maatal cheta alanti notlaku norlaku devudu chikkam vesaranta. Hallelujah. హల్లెలూయా. ప్రజల్ని మోసపుచ్చే ప్రసంగాలు బంధవులు గాక. దేవుడు వాళ్ళ పెద్ద సేవకులు ఉండొచ్చు, కానీ దేవుడు వాళ్ళ నోటికి చిక్కం వేయులు గాక. ఇక్కడ రాష్ట్రం వాళ్ళ నోటికి చిక్కం వేస్తా అంటున్నాను. ఇక్కడ ఆఖరి దినాల్లో సత్యమైన బోధన ఉండరు గాక. ప్రతి
ఎవరైనా ఉండొచ్చు, ఏ సంఘాలైనా ఉండొచ్చు, ప్రతి సంఘంలో సత్యమే వాళ్ళు ప్రకటించుగాక. పరిగమల మాటలు, తప్పుడు వాక్యాలు ఎత్తుకొని ఆచరణతో కూడిన యొక్క పద్ధతి, మత సంబంధమైన పద్ధతి, క్రైస్తవ మత సంబంధమైన పద్ధతి చెప్తే అలాంటి నోర్లకు దేవుడు చిక్కం వేస్తా అంటున్నాడు. ఇది ఆఖరి దినాలు. ఈ పరిగమల బోధలు, తప్పుడు బోధలు పోనుగాక. హల్లెలూయా. వాటి నోట్ల, వారి నోట్లకు చిక్కం వేయనుగాక. హల్లెలూయా. ఇక్కడ రాస్తున్నాడు ప్రజల్ని తత్తరిల చేస్తున్నారంట. ప్రజల్ని తత్తరిల చేస్తున్నారంట కదండి. హల్లెలూయా. ప్రజల్ని తత్తరిలే బోధలు అవి బంధముగాక. ఇక్కడ వాళ్ళ నోటికి దేవుడు చిక్కం వేస్తా అంటున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్నెన్నో రకరకాల ప్రజల్ని మోసపుచ్చే బోధలు వచ్చేసినాయి. చివరి దినాలు అలాంటి బోధలు రాస్తున్నాయి. కానీ ఏసే రాకడ ముందట ఆ బోధలన్నీ బంద్ అయిపోయి వాళ్ళ నోట్లకు దేవుడు చిక్కమేసి సత్యం బోధ ప్రజలు విని ఏసే రాకలు సిద్ధపడు గాక. హల్లెలూయా. 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 అర్థమవుతుందా కదండి. ఇంకా అంటున్నాడు ఇక్కడ ముప్పై వచ్చాం. యెహోవా తన ప్రభావం గల స్వరము విని వినిపించును, ప్రచండమైన కోపంతోను, దహించు జ్వాలతోను, ఆమేన్. హల్లెలూయా. చివరి దినాలు ఆనాడు ఫరో మీద, ఫరో సైన్యం మీద దేవుడు తన చెయ్యి ఆడించాడు. దేవునిక మహిమను చూశారు, దేవుని యొక్క ప్రభావం చూశారు. హల్లెలూయా. దేవుని యొక్క ప్రచండమైన గాలిని చూశారు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ గాలి వచ్చి సముద్రం ఇటు అటు పాయలు చేసిన తర్వాత ఫరో సైన్యాలు దాంట్లో పోయిన తర్వాత ఆ యొక్క మరి నీళ్లు వాళ్ళ మీదకి వచ్చేసి ఫరో ఫరో సైన్యాలు కూలిపోయి అలాంటి గాలి ఇప్పుడు వచ్చాడుగాక. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తు విరోధమైన సైతాను శక్తులు కూలుగాక. ప్రజల్ని తప్పుదారి పట్టించే సైతాను శక్తులు కూలుగాక. ఎర్ర సముద్రంలో ముంచివే బరువుగాక. హల్లెలూయా. ఆ టైం వచ్చింది అంటున్నాడు. ఆ టైం వచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క భీకరమైన స్వరం ఈ భూమి మీద వినిపించబడుగాక. హల్లెలూయా. ప్రజలందరూ దేవుని స్వరం వినుగాక. అది భీకరమైన స్వరం, భీకరమైన స్వరం ప్రజలు విందురుగాక. హల్లెలూయా. ముప్పై అధ్యాయం అంటున్న మూడవ వచనంలో, నౌ దమ్ ఈజిప్షియన్స్ ఆర్ మెన్ అండ్ నాట్ గాడ్ అండ్ దేర్ హార్ట్స్ ఇస్ ఫ్లెష్ అండ్ నాట్ స్పిరిట్. హల్లెలూయా. ఐగుప్తులు కేవలం మనుషులే, ఐగుప్తులు దేవుడు కాదంటున్నాడు. హల్లెలూయా. ఐగుప్తులు ఉండొచ్చు, క్రీస్తు విరోధులు, మరి బలమైన వాళ్ళు, శూరులైన వాళ్ళు ఉండొచ్చు. దేవుని బిడ్డలందరినీ చంపేస్తాం, దేవుని బిడ్డలు ఉండకుండా చేస్తాం అని ఎన్నెన్నో మాటలు అంటుండొచ్చు. హల్లెలూయా. మీద పడుతుండొచ్చు. కానీ వాళ్ళు కేవలం మనుషులే, వాళ్ళు దేవుడు కాదు, వాళ్ళు సృష్టికర్త కాదు. హల్లెలూయా. అండ్ దేర్ హార్సెస్ ఫ్లెష్ అండ్ నాట్ స్పిరిట్. హల్లెలూయా. వారి యొక్క గుర్రము, యుద్ధమికి పోయే గుర్రాలు అవి శరీరమే కానీ, అవి మాంసమే కానీ, అవి ఆత్మ కాదు, అవి పరమాత్మ కాదు, అవి పరమాత్మ కాదు. ఉట్టి శరీరమే, మాంసమే గుర్రాలు, భయపడకండి అంటున్నాడు. హల్లెలూయా. 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 చివరి దినాల్లో లోకమంతా క్రీస్తు విరోధులు లేస్తా ఉన్నారు, దేవుని బిడ్డల మీద పలుకుతా ఉన్నారు, ఉండకుండా చేస్తామంటున్నారు, ఏమేమో విరుద్ధమైన మాటలు పలుకుతా ఉన్నారు, పలుకుతే పలుకుని. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళు మనుషులే, వాళ్ళ గుర్రాలు శరీరమే, మాంసమే, దేవుడు పరమాత్మ కాదు. హల్లెలూయా. మనం నమ్మేది సృష్టికర్త అయిన దేవుడు పరమాత్మ. హల్లెలూయా. మనం నమ్మే దేవుడు సృష్టికర్త అయిన దేవుడు పరమాత్మ. హల్లెలూయా. ఆ పరమాత్మ యొక్క ఆత్మశక్తి ప్రతి బిడ్డ పొందునుగాక. హల్లెలూయా. కదండి. ఇక్కడ రాస్తున్నాడు ముప్పై రెండో అధ్యాయము, ముప్పై రెండో అధ్యాయము పదిహేనో వచనం. ముప్పై రెండో అధ్యాయము పదిహేనో వచనం. కొండయు కాపురలు గోపురములు ఎల్లకాలము గోలుగా ఉండదు, అవి అడవి గాడిదలకు ఇష్టమైన చోట్లగాను, మందలమే భూమిగాను ఉండును, అరణ్యము. అసలు ఇంగ్లీష్ చదువుతాను, అది ఎక్కడో కింద రాసుకోవచ్చు. హల్లెలూయా. అచ్చా మీదికెళ్ళి ఉంది అది 15 14 వచనం ఉంటుంది తెలుగులో.
పద్నాలుగు కాదు పదమూడు నుంచి ఉండొచ్చు. హల్లెలూయా. సరే, అంటిల్ ద స్పిరిట్ బి పోర్డ్ అపాన్ అస్ ఫ్రమ్ ఆన్ హై. హల్లెలూయా. పైకెళ్ళి దేవుని ఆత్మ వర్షము కురిసే వరకు అని రాస్తున్నాం అక్కడ. హల్లెలూయా. పైనుండి మన మీద ఆత్మ కుమరింపబడే వరకు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పటిదాకంట పైకెళ్ళి దేవుని ఆత్మ మన మీద కుమరించబడే వరకు. హల్లెలూయా. కాబట్టి పైకెళ్ళి ఏం కురుస్తుందంట? దేవుని ఆత్మ, దేవుని ఆత్మ, దేవుని ఆత్మ, దేవుని పరిశుద్ధాత్మ సర్వశక్తుల మీద నేను కుమరిస్తాను చెప్పి. హల్లెలూయా. దేవుని ఆత్మ సర్వశక్తుల మీద కుమరిస్తా అంటున్నాడు. ఇక్కడ రాస్తున్న అందరి మీద దేవుని ఆత్మ పైకెళ్ళి కోసే వరకు. హల్లెలూయా. ఇప్పుడు ఆ టైం వచ్చింది, చివరి దినాలకు వచ్చిన మనం. ఈ చివరి దినాల్లో యోవేల్ ప్రవచనం రెండో ఆత్మ వర్షం కురుస్తున్నది. మొదటి ఆత్మ వర్షం తొలక వర్షం కురిసింది అపొస్తల కార్యాల్లో. ఇప్పుడు కడవరి దినం వచ్చిన మనం కడవరి ఆత్మ వర్షం కురిసిన కాక. హల్లెలూయా. హల్లెలూయా. తొలకరి ఆత్మ వర్షం కంటే కడవరి ఆత్మ వర్షం ఎక్కువ 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 ఉంటుందంట. అన్నాడు అపోస్తలు చేసిన కార్యాల్లో సూచకులు అద్భుత కార్యాలు కనబడ్డది. వేరే వేరే సంఖ్యలో ప్రజలు రక్షణ పొందారు. హల్లెలూయా. ఈ రోజుల్లో కూడా అలాంటి సూచకలు ఇంకా ఎక్కువ కనబడును కాక. ఎందుకంటే ఆ తొలగని వర్షం కంటే కొడవడు కడవడి వర్షం ఎక్కువగా ఉంటుందని వస్తున్నది. హల్లెలూయా. అడగాల దేవా, అప్పుడు చేయించిన అప్పుడు చేసిన సూచకులు అద్భుత కార్యాల కంటే ఎక్కువ మా ద్వారా సూచకులు అద్భుతాలు చేయి ప్రభ. ఈ సేవల సూచకలు అద్భుతాలు కనబడును గాక. అది దేవుడు చేయును గాక. పోసిన సేవని కన్ఫర్మ్ చేయడానికి, స్థిరపరచడానికి దేవుడు సూచకలు అద్భుతాలను చేశాడు. మరి ఆనాడున్న దేవుడు ఉన్నాడు లేడా? ఉన్నాడు. హల్లెలూయా. అదే దేవుని అడుగుతాం మనం. హల్లెలూయా. దేవా, నేను చేసే సేవలో సూచకులు అద్భుతాలు అపొస్తలుల జరిగిన దానికంటే ఎక్కువ చదువును గాక. ఎక్కడ అద్భుత కార్యాలు అడుగుతాం దేవుని? హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడ అద్భుత కార్యాలు అడుగుతాం? గిద్యోను అడిగినట్టు. హల్లెలూయా. దేవా, దాతమూతలు చెప్పినప్పుడు మేము విన్నాము ఏదో అద్భుత కార్యాలు సూచకలు చేస్తామంట. ఎక్కడ అక్కడ ఎక్కడ అద్భుత కార్యాలు ఇప్పుడు జరుగును గాక అంటాడు. దేవుడు గిద్యోను ప్రార్థన విని జరిగించింది. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఆనాడు అపొస్తల కాలంలో చదువుతా ఉంటే ఎలాంటి సూచకులు అద్భుతాలు జరిగినాయి? వేరే వేరే సంఖ్యలో ప్రజలు రక్షణకు వచ్చారు. హల్లెలూయా. ఈ రోజులో లక్షల మంది రక్షణకు వచ్చిందాక. హల్లెలూయా. హల్లెలూయా. మీ సేవలో సూచకులు అద్భుతాలు కనబడునుగాక. దేవుడు చేయునుగాక. దేవుడు చేయునుగాక. దయ్యాలు కేకలేసుకుంటా పారిపోయే రోజుల్లో, ఈ రోజులు కూడా మీరు వెళ్తా ఉంటే మనుషులు కూడా దయ్యాలు, ప్రాంతాలు కూడా దయ్యాలు, అవి కేకలేసుకుంటా అంచుకుంటా పారిపోనుగాక. ప్రాంతాలు ప్రాంతాలు విడిచిపెట్టిపోను గాక. అవి వేరే సంఖ్యలో ఉండొచ్చు, అవన్నీ పారిపోను గాక. హల్లెలూయా. అన్నాడు పందుల మీద వేరే సంఖ్యలో ఉన్న దయ్యాలు పడి వెళ్ళిపోలేదా? సముద్రం పడలేదా? అట్లనే చదువును గాక. హల్లెలూయా. నడుస్తుంటే దయ్యాలు ఉండలేక ఒక వ్యక్తిలో కూడా వేరే దయ్యాలు పట్టినాయి. హల్లెలూయా. వాడు విడిచిపెట్టి పారిపోయినట్టు ఆ మనిషి బాగుపడ్డాడు. హల్లెలూయా. మనుషులు పట్టిన దయ్యాలు వదిలిపెట్టి పోను గాక. ప్రాంతాలు పట్టిన దయ్యాలు వదిలిపెట్టి పోను గాక. మనుషులు ప్రాంతాలు బాగుపడం గాక. అందరు రక్షణకు వచ్చాడు గాక. ఆనాడు వేల మంది రక్షణకు వస్తే ఈనాడు లక్షల మంది రక్షణ వచ్చాడు గాక. త్వరగా జరుగుడు గాక. నీ ద్వారా జరుగుడు గాక. దేవుని ఆత్మ కురుస్తుంది కాబట్టి ఆ దేవుని ఆత్మ పొందుకో. దేవుని అగ్నిభిషేకం పొందుకో. దేవుని ఆత్మాభిషేకం పొందుకో. హల్లెలూయా. హల్లెలూయా. నీ మామూలు వ్యక్తులు కాదు. ఆనాడు అపొస్తల వారితో ఈరోజు నేను వాడుకోబోతున్నాను. హల్లెలూయా. అపొస్తల కార్యాలయం పై రాస్తుంది కదా, ఆ కార్యాలు మళ్ళీ లోకం చూస్తుంది కాక. అంతకంటే ఎక్కువ కార్యాలు చూస్తుంది కాక. అనేక అపొస్తలు అంటే ఇక అపొస్తలు దేవుడు లేకుండా కాక. హల్లెలూయా. హల్లెలూయా. పదిలో వచ్చినట్టున్నాయి, ద వర్క్ ఆఫ్ రైచియస్నెస్ షాల్ బి పీస్ అండ్ ద వర్క్ ఆఫ్ రైచియస్నెస్ షాల్ బి పీస్. హల్లెలూయా. కాబట్టి నీతి మంత్రుల యొక్క కార్యాలు సమాధానం ఇచ్చును. హల్లెలూయా. నీ సేవా కార్యాలు. హల్లెలూయా. నువ్వు నీతి సేవ చేస్తున్నావు, నీతితో ప్రజలకు సేవలు అందిస్తున్నావు. హల్లెలూయా. నీ సేవా కార్యాల్లో దేవుడు సమాధానం ఇచ్చాడు గాక, శాంతి ఇచ్చాడు గాక. నువ్వు ఏ ఇంట్లో పెడతా ఇంటికి శాంతి కలుగును గాక. నువ్వు ఏ ప్రాంతంలోనే పెడతా ఆ ప్రాంతానికి సమాధానం వచ్చాడు గాక. అక్కడ కలవరం పోవును గాక. అక్కడ కోపాలు పోవును గాక. అక్కడ నేరాలు పోవును గాక. అక్కడ సమాధానం దేవుడు నెలకొల్తాడు నీ పాదాల ద్వారా, నీ ద్వారా. నీతి కార్యాలు నువ్వు చేస్తున్నావు కాబట్టి, నీతి కార్యాలు నువ్వు చేస్తున్నావు కాబట్టి. Hallelujah. And the effect of righteousness, brightness, and assurance forever. Hallelujah.
ఈ సేవా పరిచర్యలో దేవుడు నెమ్మదిస్తాడంట. అంతేకాదు నిత్య జీవము నీకు అష్యూర్ చేస్తున్నాడు. హల్లెలూయా. అంటే నిత్య జీవము నీకుందని దేవుడు వాడిగా దృఢంగా చెప్తున్నాడు. హల్లెలూయా 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 అని అష్యూర్ చేస్తున్నాడు నీకు నిత్య జీవము. హల్లెలూయా 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 నీకు ఆయన స్థిరమైన మాట ఇస్తున్నాడు నీకు నిత్య హల్లెలూయా. And my people shall dwell in a peaceable habitation and in sure dwellings and in quiet resting places. Hallelujah. నా ప్రజల యొక్క నివాసాలు శాంతికర నివాసాలుగా ఉంటాయి అంటున్నాం. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి మీ నివాసాలు శాంతికర నివాసాలుగా ఉండక, మీ నివాసాలు కలవడంతో ఉండక. హల్లెలూయా హల్లెలూయా. మీ నివాసంలో ఆశీర్వాదం ఉండదు, మీ నివాసంలో అభివృద్ధి ఉండదు. హల్లెలూయా. అండ్ దెన్ 20 వచనం అంటున్నాడు, బ్లెస్డ్ ఆర్ హి ద సో బిసైడ్ ఆల్ వాటర్స్ ద సెంట్ ఫర్ థిదర్ ద ఫీట్ ఆఫ్ ద ఆక్స్ అండ్ ద యాస్. హల్లెలూయా. కాబట్టి మీరు ధన్యులు, ఎందుకంటే నీటి కాలు పక్కన మీరు విత్తనాలు వేస్తున్నారు. హల్లెలూయా. ముందే చూసినాం మీరు వేసే విత్తనాలకు దేవుడు తన ఆత్మ వర్షం చేత ఆ విత్తనాలు తాకరంట, ఆ విత్తనాలు పరిస్తాయి. కాలంలో వర్షాన్ని పంపిస్తారు, అకాలంలో కాదు. హల్లెలూయా. అది ఆత్మ వర్షం. నువ్వు వేసే సేవా విత్తనానికి తాకరు కాక, ఇక్కడ నువ్వు వేసే కాల పక్కన విత్తనాలు వేసే పద్ధతిలో నీ సేవ ఉంది అంటున్నాను. హల్లెలూయా. లోకం ఎంతమంది సేవ చేస్తున్నారు కదండి, వాళ్ళు రకరకాల సేవ చేస్తున్నచ్చు, కానీ వాళ్ళ సేవ కూడా ఇలా ఉండదు కాక, వాళ్ళ సేవ పద్ధతులు మార్చుందాక. హల్లెలూయా హల్లెలూయా. వాళ్ళు బంగారు సింహాసనం దిగి పల్లెటూళ్ళలో అడవుల్లో తిరిగి సేవ చేయను కాక. కొందరు సేవకులు బంగారు సింహాసనం మీద కూర్చొని సేవ చేస్తున్నారు, వాళ్ళకి అదే అలవాటైనాయి కదండి. ప్రజలు కూడా అట్లాంటి వాళ్ళు ఇష్టమవుతున్నారు కదండి, కానీ వాళ్ళ గద్దెలు దిగును కాక. మనం ప్లాన్ చేస్తాం పాస్టర్లు, పెద్ద పెద్ద పాస్టర్లు, గొప్ప గొప్ప పాస్టర్లు, బంగారు సింహాసనం మీద కూర్చున్న పాస్టర్లు దిగును కాక. ఏసేలాగా ఆకర్షణ భూమి దిగింది కదా, అంటే వాళ్ళు కూడా దిగును కాక, అడుగు పాట పట్టును కాక. దేవుడు వాళ్ళ ఈ స్వరం వాళ్ళకు కూడా వినిపించును కాక. ఏ అడుగు పాట పట్టు, అడవుల్లో టీవీలు ఉండవు, అడవిలో రోడ్ రేడియోలు ఉండవు, అడవిలో సేవకులు ఉండరు. పో అక్కడికి, ఇదే నీ మార్గం అని దేవుడు స్వరం వాళ్ళు గాక. ఆ స్వరానికి వాళ్ళు లొంగును గాక, వాళ్ళు బంగారు బద్దలు దిగుడు గాక, వాళ్ళు కూడా మనలాంటి సేవ చేయను గాక. అది అడవి తిరుగులాగా సామాన్ లాగా. హల్లెలూయా హల్లెలూయా. నిద్ర లేకుండా తిరుగును గాక సామాన్ లాగా. హల్లెలూయా. వాళ్ళు కళ్ళు మూసుకొని నిద్ర రాకుండా ఉండరు గాక. అలాంటి సేవకు తయారు గాక. హల్లెలూయా. మనం ఫలితం దేవుడు చేస్తాడులే కదండి. హల్లెలూయా హల్లెలూయా. బంగారు గద్దెలు గద్దెల మీద సేవకులు దిగాలి వద్దా, దిగాలి. అందరు వాళ్ళ పోడు కాదు, వాళ్ళు దిగి ఇంటిట తిరుగుడు కాక. హల్లెలూయా హల్లెలూయా కదండి. అర్థమైందా? ప్రజలందరూ వాళ్ళని మేపొద్దు, వాళ్ళే ప్రజలు మేపుడు కాక. వాక్యంతో డబ్బులతో అంటే నేను వాక్యంతో మేపును కాక అంటున్నా. హల్లెలూయా. సత్యమైన బోధతో మేపును కాక. హల్లెలూయా. కాబట్టి ఎలాంటి సేవ ఉండాలంట, నీరు పక్కన విత్తనాలు వేసిన సేవ లాగా నీ సేవ ఉంది అంటున్నాడు. హల్లెలూయా. ఏం పేరు బ్రదర్? పేరు మలాఖీ బ్రదర్. హల్లెలూయా. స్పెషల్ పేరు పాత నిబంధన లాస్ట్ పేరు అది. హల్లెలూయా. మలాఖీ బ్రదర్ తన కుటుంబాన్ని దేవుడు సేవలు వాడుకుంటున్నాడు. ఆయనకు నా తోటి సేవకులు కూడా చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. మరి వాళ్ళందరి సేవ ఎట్లుందంట, నీరు పక్కన విత్తనాలు వేసినట్టే ఉన్నదంట వాళ్ళ సేవ. ఫలిస్తుందా ఎండిపోతుందా? ఫలిస్తుంది. హోప్ పెట్టుకోండి, ఫలిస్తుంది. ఎట్లా ఫలిస్తుంది అంటే లక్షలు ఫలిస్తుంది. హల్లెలూయా. నేను చెప్పేది లక్షల డబ్బులు కాదు, లక్షల ఆత్మలుగా ఫలిస్తారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీ సేవ అట్లా ఉండను గాక. దేవుడు ఈ వాక్యాన్ని దీవించను గాక. పరిశుద్ధుల గొప్ప దేవానికి వందనాలు. ఇక్కడ ప్రతి ఈ స్వరం వినడు గాక.
ఈ రకమైన సేవ చేయను గాక, మా అందరి సేవ ఉండదు గాక, మీ చుట్టాన్ని సర్వ సేవ ఉండదు గాక. హల్లెలూయా. మకాయ 200 మక్కాల అందరి సేవ ఇంట్లో ఉండను కాక. ఈ కార్యం చేయమని యేసు క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాను. మీ అందరితో ఉందక.